ఇటిపై కుటుంబరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెయిల్పై వచ్చి బతుకుతున్న విజయసాయి రెడ్డి ఓ పిచ్చి కుక్క అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అప్పులు పెరిగాయంటూ విజయసాయి రెడ్డి పిచ్చి కుక్కలా అరుస్తున్నారని అన్నారు. తనను స్టాక్ బ్రోకర్ అంటున్న విజయసాయి రెడ్డి దొంగ ఆడిటర్ కాదా అని కుటుంబరావు ప్రశ్నించారు. ఆర్థిక అంశాలపై దమ్ముంటే తనతో చర్చకు రావాలని విజయసాయి రెడ్డికి కుటుంబరావు సవాల్ విసిరారు. వాళ్ళ పీకే అంటే నా దగ్గర పీకే అంటే ఒకటేనండి, వేరే తెలియదు. పిచ్చి కుక్క అంట నేను. పీకే అంటే నా లెక్కలో ఓన్లీ పిచ్చి కుక్కలే. కాబట్టి ఆయన ఒక పీకే అయ్యాడేమోనని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే మాటి మాటికి ముఖ్యమంత్రి గారిని లేకపోతే లోకేష్ గారిని ఇవాళ కూడా ఏది సర్కాస్టిక్గా ఒక లీడర్ని మెన్షన్ చేస్తా. బరియాట్రిక్ సర్జరీ అంట, పాపం ఆయన ఎప్పుడు మెడికల్ సర్జరీలు చేసుకోలేదో, అదేదో కొత్తగా సర్జరీ చేసుకుంటున్నారు ఫ్యాషన్ కన్నట్టు మాట్లాడటం. కాబట్టి నిజంగా పిచ్చి పెట్టినట్టుంది ఒక విధంగా. ఆయన ట్వీట్లు కానీ అవన్నీ చూస్తే హీఈస్ రైప్ క్యాండిడేట్ ఫర్ మెడికల్ చెకప్. అలా దాంట్లో డాక్టర్లు కూడా చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలో, చెకప్ చేయించుకుంటే బాగుంటుందేమో. ఆయనకు ఒక పిచ్చి పట్టింది ఆబ్సెషన్, సామాజిక వర్గం అంటూ మాట్లాడటం. ఎలక్షన్స్ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిచ్చారు, ఇంతమంది పోలీసుల అపాయింట్మెంట్ ఒకదా సామాజిక వర్గం నుంచి అయ్యిందని. అవుట్ రైట్ తప్పు, అవుట్ రైట్ అది ఒక ఫ్యాబ్రికేటెడ్ కాగితం అని తేలిన తర్వాత ముక్కు నోరు మూసుకొని కూర్చుంటాడు, ఆ అంశం పైన మాట్లాడు. ఎప్పటికప్పుడు కొత్తగా బురద జల్లుదామని అనుకుంటాడు. వీళ్ళు ఒక ఎడ్యుకేటెడ్ పీపులా, ఓ చార్టర్డ్ అకౌంటెంట్సా, అసలు నిజంగా ఏంటనేది నాకు తెలియట్లేదు. కాబట్టి ఐ థింక్ దే షుడ్ గో ఫర్ మెడికల్ చెకప్ అని అంటాను. ఆర్థిక అంశాల పైన నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పమనండి. చెప్పలేరు కాబట్టి ఇట్లా సామాజిక వర్గం అని, లేకపోతే ఆర్థిక మంత్రి గారితో పోల్చడం కానీ ఇట్లా అంతా కూడా అన్నమాట. ఏదో రిఫ్ట్ క్రియేట్ చేద్దాం నాకు ఆర్థిక మంత్రి గారికి అన్నట్టు మాట్లాడటం.